హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ బాక్స్ ఫ్రెండ్స్ మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టు మీ మొబైల్ని ఒకవేళ మీరు ఫుల్ రీసెట్ చేసుకోవాలి అంటే అదే విధంగా అనే దాని గురించి వీడియోలో నేను మీకు చెప్తాను ఫుల్ రీసెట్ అనేది మన మొబైల్ ఉన్న డేటాని మొత్తం మనం క్లియర్ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట కాకపోతే ఈ ప్రాసెస్ ఏ విధంగా ఫాలో అవ్వాలని చెప్పేసి చాలా మందికి తెలియదు అలాగే ఫుల్ రీసెట్ చేయబోయే ముందు మనం చేసుకోవాల్సిన సెట్టింగ్స్ గురించి కూడా చాలా మందికి తెలియదు అనమాట సో ఈ విధంగా మీ మొబైల్ కనుక మీరు ఫుల్ రీసెట్ అనుకోండి మీ మొబైల్ మళ్ళీ కొత్త మొబైల్ లాగా అయితే మారిపోతుంది మీ మొబైల్ని ఎప్పుడైనా సరే సెకండ్ హ్యాండ్కి మీరు అమ్మేస్తున్నా సరే మీకు తెలిసిన పర్సనల్స్ ఎవరికైనా మీరు పర్మనెంట్గా ఇచ్చేస్తున్నా సరే కంపల్సరీగా మీ మొబైల్ అయితే మీరు ఫుల్ రీసెట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఫైనల్గా మన మొబైల్ని గా రీసెట్ చేయడం ఎలా అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ మీరు చూసినట్లయితే వచ్చేసి శాంసంగ్ మొబైల్ అనమాట ఈ మొబైల్లో కూడా ఏ విధంగా చేసుకోవచ్చో చెప్తాను అలా ఇంకా వేరే కంపెనీకి సంబంధించిన మొబైల్స్ మీ దగ్గర ఉన్నట్టయితే అందులో ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను సో వీడియో వచ్చేసి మీకు ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది కాబట్టి మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్ ఇప్పుడు మన మొబైల్ ని ఫుల్ గా రీసెట్ చేయడం ఎలా అనే దాని గురించి తెలుసుకుందాం దానికోసం ఇక్కడ సింపుల్ గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మన సెట్టింగ్స్ లోనే జనరల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు సెట్టింగ్ వచ్చేసి ఇక్కడే ఉంది సింపుల్ దాని పైన మీరు విధంగా ప్రై చేసినట్ అయితే ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేయాలి ఇక్కడ మీకు మళ్ళీ రీసెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట సింపుల్ దాని పైన మీరు ప్రెచ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు మనం చేసుకోబోయే సెట్టింగ్ ఇదే రీసెట్ ఫ్యాక్టరీ డేటా అని చెప్పేసి విధంగా ఉంది ఇందులో మీరు చూసినట్టయితే రీసెట్ యువర్ ఫోన్ ఫ్యాక్టరీ డిఫాల్ట్ సెట్టింగ్స్ అదే విధంగా ఆల్ డేటా ఫైల్స్ డౌన్లోడ్ ఆప్షన్ అని చెప్పేసి ఉందన్నమాట అవన్నీ మనకు రీసెట్ అయితే కావడం జరుగుతుంది అంటే అన్నింటిని రిమూవ్ అయితే అనమాట మనం జస్ట్ వన్ క్లిక్తోట సో ఇక్కడ సింపుల్ దాని పైన మనం విధంగా ప్రెచ్ చేసినట్లయితే ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తుంది ఏమేమి డిలీట్ అవుతున్నాయని చెప్పేసి మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఇక్కడ మీకు పైనుంచి కనిపించే ఆప్షన్ నుంచి కింది నుంచి కనిపించే ఆప్షన్ వరకు ప్రతి ఒక్కటి ఇప్పుడు మీ మొబైల్ నుంచి ఎరేజ్ అయితే కాబోతుందన్నమాట ఇక్కడ నుంచి మీరు డిలేట్ చేయబే ముందు మీరు చేసుకోవాల్సిన ఒక చిన్న సెట్టింగ్ ఏంటంటే ఇందులో మీకు ఏమైనా ఇంపార్టెంట్ డేటా ఉన్నట్ అయితే దాన్ని బ్యాకప్ తీసుకోండి ఏదైనా పెన్ డ్రైవ్ లో ఒక మెమోరీ కార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి లేకపోతే మీరు కొత్త మొబైల్ తీసుకున్నట్టు కొత్త మొబైల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత మాత్రమే దీన్ని రీసెట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఇక్కడ నుంచి డిలేట్ కనుక చేసినట్టయితే అంటే రీసెట్ కనుక చేసినట్టయితే మీరు మళ్ళీ వాటిని బ్యాక్ తెచ్చుకోవాలి అంటే ఆ ప్రాసెస్ అయితే లేదన్నమాట సో అందుకే మీరు కంపల్సరీ ఇక్కడ నుంచి బ్యాకప్ అయితే తీసుకోండి ఓకే తీసుకున్నాం దీన్ని ఇప్పుడు మనం రీసెట్ అంటే ఇక్కడ సింపుల్ రీసెట్ పైన ప్రచయితే ఇక్కడ మీ మొబైల్ యొక్క పాస్వర్డ్ అవుతుంది పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఇక్కడ అని చెప్పేసి చెప్పేస్తుంది కదా దానిపైన మీరు ప్రెచ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మీ మొబైల్ డేటా మొత్తం రీసెట్ అయితే అయిపోతుంది అనమాట ఒక ఫైల్ ఫోటో ఏది మీకు చూడడానికి కనిపించదు ప్రతి ఒక్కటి రిమూవ్ అయితే అయిపోతుంది రిమూవ్ అయిపోయిన తర్వాత మీ మొబైల్ ఒకసారి స్విచ్ ఆఫ్ అవుతుంది ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మీ మొబైల్ స్విచ్ ఆన్ అవుతుంది అనమాట తర్వాత మీ మొబైల్ మళ్ళీ ఫ్రెష్గా కొత్త మొబైల్ లాగా చూడడానికి అనిపిస్తుంది అందులో మీరు మళ్ళీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు టైం సెలెక్ట్ చేసుకోవచ్చు డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ విధంగా మనకు కొత్త మొబైల్ కొనుక్కున్నప్పుడు ఏ విధంగా వస్తే సెట్టింగ్ ఆ విధంగా అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీ మొబైల్ బాగా హ్యాంగ్ అవుతున్నా సరే మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు మీ డేటాను మొత్తం మెరుదాంకి తీసుకోండి తర్వాత మీ మొబైల్ రీసెట్ చేసినట్లయితే హ్యాంగింగ్ ప్రాబ్లం కూడా ఉండదు అనమాట సో ఇది ఫ్రెండ్స్ మీ మొబైల్లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి శాంసంగ్ మొబైల్లో ఇంకా వేరే మొబైల్లో ఏ విధంగా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇది వేరే ఒక మొబైల్ అనుకుందాం వేరే మొబైల్లో సింపుల్గా సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి ప్రతి ఒక్క మొబైల్లో ఎబోట్ ఫోన్ అని చెప్పేసి ఉంటుంది కదా ఇక్కడ పైన ఉంటుంది లేకపోతే కింద ఉంటుంది ఎబోట్ ఫోన్ పైన మీరు విధంగా ప్రెస్ చేసినట్లయితే ఇందులోనే మనకు ఫ్యాక్టరీ సెట్ రీసెట్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట ఈ మొబైల్లో అయితే ఫ్యాక్టరీ సెట్టింగ్స్ లేవు మనకి ఇప్పుడు ఫ్యాక్టరీ రీసెట్ సెట్టింగ్స్ కావాలి అంటే సింపుల్ దీని విధంగా బ్యాక్ చేద్దాం ప్రెస్ చేసిన తర్వాత ఇందులోనే మనకు సెర్చ్ అనే ఒక బటన్ ఉంటుంది కదా సర్చ్ పైన ప్రెస్ చేసి ఇందులో మీరు రీసెట్ అని చెప్పేసి మీరు సర్చ్ చేసినట్లయితే మీకు ఆప్షన్ చూడడానికి అనిపిస్తుంది రీసెట్కి సంబంధించిన చాలా ఆప్షన్స్ వస్తాయి మనకు కావాల్సింది ఫ్యాక్టరీ రీసెట్ అన్నమాట సింపుల్ దాని పైన మన విధంగా ప్రెస్ చేసినట్టు అయితే ఇంత ముందు మనకి జస్ట్ వన్ క్లిక్ తోటే అన్ని రిమూవ్ అయిపోయాయి కదా ఇందులో మనకు అలా లేదనమాట వేరే వేరే అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు నెట్వర్క్ సెట్టింగ్ రీసెట్ చేసుకోవచ్చు లేకపోతే సిస్టమ్ సెటింగ్స్ రీసెట్ చేసుకోవచ్చు మీరు డౌన్లోడ్ చేసుకున్న డేటా రీసెట్ చేసుకోవచ్చు లేకపోతే మీరు ఫోటోస్ వీడియోస్ మ్యూజిక్స్ ఉంటాయి కదా వాటిని రీసెట్ చేసుకోవచ్చు అంటే ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కసారి మనం రీసెట్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ సింపుల్గా చివరిదాన్ని విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను దాన్ని మనం విధంగా పాస్వర్డ్ ఇచ్చేద్దాం తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఎరేజ్ డేటా అని ఉంటుంది దానిపైన మీరు జస్ట్ ఈ విధంగా టచ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మీ డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది సేమ్ ఇంత ముందు లాగానే మన మొబైల్ ఒకసారి స్విచ్ ఆఫ్ అయి ఆన్ అవుతుందన్నమాట మళ్ళీ మన మొబైల్ అనేది చూడడానికి కొత్త మొబైల్ లాగా అయితే మారిపోతుంది సో ప్రజెంట్ అయితే ఇక్కడ నేను చేస్తలేను ఎందుకంటే నాకు ఇందులో ఇంపార్టెంట్ డేటా అయితే ఉంది అందుకే నేను రిమూవ్ చేస్తలేను ఒకవేళ మీ మొబైల్ మీరు రీసెట్ చేసుకోవాలి అంటే ఫుల్ ప్రాసెస్ ఇదే అనమాట సో ఈ ప్రాసెస్ మీకు ఇంత ముందు తెలుసా ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టు వెంటనే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ బాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్